శ్రీరామనవమి శుభాకాంక్షలతో గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి మాతారామో రామచంద్ర స్వామి రామో మత్ సఖారామచంద్రస్వం మే రామచంద్రో దయాలు జానే తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి శ్రీరామచంద్రుని జన్మతిథి అయిన చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర మూర్తులకు తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది ఫాల్గున పౌర్ణమి నాడు కళ్యాణ వేడుకకు శ్రీకారం చుడతారు శ్రీరాముడిని సీతాదేవిని పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను చేస్తారు ఆ రోజున వసంతోత్సవం జరుపుతారు ఇరువురు మూర్తులకు పసుపు పచ్చని నూలు వస్త్రాలు ధరింపజేస్తారు పసుపు కుంకుమ చందనం సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో వసంతం చేస్తారు దీనిని సీతారాములపై చిలకరింపజేస్తారు ఆ ఏడాది కళ్యాణోత్సవాన్ని నిర్వహించే అర్చకులు సతీ సమేతంగా పసుపు కొమ్మలను రోళ్లలో దంచుతారు ఈ పసుపుతో సీతమ్మకు మంగళ స్నానం చేయిస్తారు శ్రీరామునికి సున్నిపిండి సుగంధ ద్రవ్యాలు షీకాయ పొడి కలిపిన మిశ్రమంతో మంగళ స్నానం చేయిస్తారు అనంతరం మంగళాక్షతలను కలిపే కార్యక్రమం మొదలు పెడతారు ఎక్కడ విరగని మేలి రకమైన పరిశుద్ధమైన బియ్యంతో తలంబ్రాలు తయారు చేస్తారు వీటిలో బియ్యంతో పాటు పసుపు కుంకుమ ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యాల పొడి గుళాల్ కలుపుతారు వీటితో పాటు విద్యుత్ దీపాలు పుష్పమాలంకరణలతో వర్ణరంజితంగా నూతన శోభతో కళ్యాణ ఘట్టానికి ముస్తాబవుతుంది భద్రగిరి సీతారాముల పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్ళి అన్నట్లుగా ఉంటుంది ఆ రోజున భద్రాద్రి అంతటా భద్రాద్రిలోని ఆలయంలో సీతారాముల్ని ఫాల్గున పౌర్ణమి నుంచి ప్రతిరోజు నూతన వస్త్రాలు సుగంధ భరిత పుష్పాలు పత్రాలతో అలంకరిస్తారు బుగ్గన చుక్కలతో రుదుట కళ్యాణ తిలకాలతో లోకోత్తర సౌందర్యంతో మెరసిపోతుంటారు సీతమ్మ రామయ్య అందుకే ఉత్సవమూర్తులను దర్శించుకోవడానికి కళ్యాణానికంటే ముందుగానే ఆలయానికి చేరుకుంటారు భక్తులు సీతమ్మకు ఒడి బియ్యాన్ని రాముడికి నూతన వస్త్రాలను సమర్పించి కళ్యాణ సంరంభం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు కళ్యాణానికి ముందు రోజు రాత్రి జరిగే ఎదుర్కోలు వేడుక ఒక మనోజ్ఞమైన ఘట్టం భద్రాచల రాజవీధిలో అర్చకులు భక్తులు ఆడ మగ పెళ్లివారిగా విడిపోయి సునిశ్చిత హాస్య వ్యంగ్య చమోత్కారోక్తులతో సీతమ్మ ఇది రామయ్య గొప్పతనం ఇది అంటూ హాస్యభరితంగా వాదించుకుంటారు చివరకు సీతారాములిద్దరూ ఒకరికొకరు సమ ఉజ్జీలు ఒకరికొకరు తగినవారు అనే నిర్ణయానికి వచ్చి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారు వసంతం చల్లుకుంటారు నవమి నాడు జరిగే కళ్యాణానికి తరలి రావాల్సిందిగా ఇరు పక్షాలు ఒకరికొకరు ఆహ్వాన పత్రికలు ఇచ్చిపుచ్చుకుంటారు కళ్యాణం అంటే సీతారాములదే ప్రతి ఏడాది కళ్యాణం జరుగుతున్నా ఏటి కాయడు మరింత కొత్తగా ఉత్సాహంగా జరుగుతుంది ప్రతి ఘట్టము ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరని దృశ్యం సీతారాముల కళ్యాణోత్సవ సంబరం సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాతండ్రి అంటూ భక్తి వాత్సల్యాలతో సీతారామ కళ్యాణ్ణి వీక్షిస్తారు భక్తకోటి ఆ ఉత్సవానికి వ్యాఖ్యానాన్ని అందిస్తారు మాతారామాత్పిత రామచంద్ర భత రామ వేష సర్వస్వం మే రామచంద్ర దయాలు నాణ్యం దైవ నైవ జానేన జానేనా తల్లి రాముడు తండ్రి రామచంద్రుడు అన్నదమ్ములు రాముడు స్నేహితుడు రాముడు రామచంద్రుడే నా సర్వస్వం వేరే దైవమే నాకు తెలియదు నేను ఎరుగను అని ఈ శ్లే ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా తన కుటుంబంలో రాముడిని రాముడినే తన కుటుంబంగా భావించిన వ్యక్తులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఉత్తమ కుటుంబాన్ని పొందగలుగుతారు శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకాన్ని శుభలేఖలపై ముద్రించని వారు దానిని చూడని వారు అరుదు శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకం సీతారాముల తలంబ్రాల వేడుక గురించి రమ్యంగా వర్ణించారు సీతమ్మ తెల్లని ముత్యాలు దోసిడిలోకి తీసుకోగా అవి ఎర్రబడ్డాయట వాటిని రామయ్యపై పోయగా అవి రాముడి తలపాగాపై తెల్లగా శరీరం మీద పడగానే నీలంగా మారాయట చివరికి కింద పడేటప్పుడు మళ్లీ తెల్లగా మారాయట తెలుపును స్వచ్ఛతకు సత్వగుణానికి ప్రతీకగా ఎరుపు నలుపు నీలాలు రజతమో గుణాలకు ప్రతికే సత్వగుణాన్ని కలిగి ఉన్న మనుషులను ఏ చెడుగుణాలు పాడు చేయలేవని స్వచ్ఛంగా ఉన్న సంసార జీవితాన్ని ఏ శక్తులు నాశనం చేయలేవని అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని తెలుసుకున్న జంటలు నూరేళ్లు ఆనందంగా జీవిస్తారు ధన్యవాదములు మీ విశ్వేశ్వరయ్య